ఒక మాట పలుకవా, నా యేసయ్యా, నా యేసయ్యా. పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ మార్చి 9వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము హోషియా గ్రంథం 6:1 నుండి 6వ వచనం వరకు, లూకా సువార్త 18:9 నుండి 14వ వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు చదువుకొని శ్రద్ధగా ధ్యానించుదాం. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరి ఒకడు సుంకరి. పరిసయుడు నిలచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయవాడను కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందుకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును. నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపము అని ప్రార్థించను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే, కానీ ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలైనా తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానం. ధర్మశాస్త్ర బోధకులు శాసనములన్నిటిలో ప్రధానమైంది ఏది అని ఆ వాదోపవాదాలు చేస్తుండేవాళ్ళు. ఆజ్ఞలు పాటిస్తే చాలు ముక్తి లభిస్తుందని తాము ఆజ్ఞలు పాటిస్తున్నాం కనుక తమకు తప్ప ముక్తి లభిస్తుందని తామే నీతిమంతులమని గొప్పలు ప్రదర్శించుకునేవారు. అందుకే ధర్మశాస్త్ర బోధకుడు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైంది ఏది అని అడిగాడు. అందుకు ప్రభువు, దైవ ప్రేమ, సోదర ప్రేమ అంటూ వీటిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అన్నాడు. దైవ ప్రేమకై చాలామంది ప్రయత్నిస్తారు, అందులో సఫలీకృతులవుతారని అనుకుంటుంటారు. దైవ ప్రేమ అంటే దేవుణ్ణి పూజించటం, కానుకలు ఇవ్వడంతో దేవునిలో ఆరంభమై మనతోటి వారి ఎడల చూపే ప్రేమలో ప్రకటితమవుతుంది. అటువంటి ప్రేమ సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది. అంతరంగాన్ని, లౌకిక జీవితాన్ని చూసే దేవుడు మన ప్రేమను ఇట్టే గ్రహించగలడు. తన ఎడల చూపే ప్రేమ, సోదరుల ఎడల చూపే ప్రేమ చూస్తాడు, దీవిస్తాడు. దైవ ప్రేమకు, సోదర ప్రేమకు మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. అదే నిజమైన ప్రేమ, ప్రభువుకు ఇష్టమైన ప్రేమ కనుక సాటి మనిషిని ప్రేమించడం ద్వారా దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రార్థన మనల్ని దేవుని మీద ఆధారపడి జీవించేటట్లు చేస్తుంది. ప్రార్థన మనల్ని వినయముతో జీవించేటట్లు చేస్తుంది. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. ప్రార్థన ద్వారా మనం అనేక దుష్ట శక్తులను జయించవచ్చు. కానీ మనం పరిసయ్యుని వలె కాకుండా సుంకరి వలె ప్రార్థించాలి. రొమ్మును బాదుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థించాలి. పునీత మోనికమ్మ 17 సంవత్సరాలు పునీత అగస్టిన్ గారి కోసం ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఫలం ద్వారానే దేవుడు అగస్టిన్ గారిని మార్చివేశాడు. యేసు గుడి వైపున శ్లీవ వేయబడిన దొంగవాడు చేసిన ప్రార్థన ద్వారా అతడు పరలోక రాజ్యాన్ని పొందాడు. పునీత స్టీఫెన్ గారు చేసిన ప్రార్థన ద్వారా మనము పునీత పౌలు గారిని పొందగలిగాం. ప్రార్థనకు మనుషుల హృదయాలను, జీవితాలను మార్చివేసే గొప్ప శక్తి ఉంది. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ.
మనకు ఇష్టమైన వారితో సమయం తెలియకుండా ఏ విధంగా మాట్లాడతామో అదేవిధంగా మనం దేవునితో అదేవిధంగా మాట్లాడాలి. ఒక్కసారి మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉందో ఆత్మపరిశీలన చేసుకుందాం. మొదటి పట్టణంలో హోషేయ ప్రవక్త ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేమిటంటే కారుణ్యం మరియు దైవ జ్ఞానం. కారుణ్యం ఇతరులకు సహాయం చేసేటట్లు మనల్ని ప్రభావితం చేస్తుంది. దైవ జ్ఞానం మనల్ని ప్రభువులో ఎదుగుటలో తోడ్పడుతుంది. కాబట్టి ఈనాడు మనం గొప్ప ప్రార్థన జీవితాన్ని, కారుణ్యపు హృదయాన్ని, దైవ జ్ఞానాన్ని బహుమానంగా ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏ విధంగా మనల్ని, మన ప్రార్థన జీవితాన్ని దృఢపరుస్తున్నారో ప్రతిరోజు గమనించుకోవాలి. ప్రార్థన జీవితం లేకుండా ప్రభువుని చేరుకోలేం. ఏ విధంగా అయితే ప్రభు మనల్ని కోరుకుంటున్నారో అటువంటి ప్రార్థనా జీవితాన్ని దయచేయమని వేడుకుందాం. శుంకరి వలె పశ్చాత్తాప జీవితంతో, ప్రార్థనా జీవితంతో ప్రభుని చెంతకు చేరుదాం. దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపచేయుదురుగాక. ప్రార్థనలో ఎదగలేనటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దయగల దేవుడు, కృప కలిగిన దేవుడు తన కరుణను ఈ యొక్క లోకంపై కురిపించి ప్రజలందరినీ ప్రార్థనా పరులుగా తయారు చేయుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.